హలో, రే భద్రం ఏండవరా? ఏం లేదు మామా, నీతో కొంచెం మాట్లాడేది ఉండదురా, ఫ్లాట్ కు వచ్చావా? కుదరదా? సర్లే, 6 నెలల నుంచి దాచి పెట్టుకునే స్కాచ్ బాటిల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, నీకు కుదరదన్నావు కదా. సర్లే, ఓకే బాయ్. పని ఉందన్నావు? స్కాచ్ ఉందన్నావు? మగుడు పోయి ఒక తేడుచు అంటే సైగ చేసి స్పైడర్ సినిమా పోదామా అన్నాడంట. నీ అట్టాడు. ఇప్పుడు చెప్పరా, ఏదో చెప్పాలన్నావు? నా కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? అసలు ఈ కొరియర్ వల్లనేరా ఛాంపియన్ ట్రోఫీలో పరాజయమైన ఇండియన్ టీమ్ మాదిరి తయారైంది నా లైఫ్. ఒరే, నువ్వు అట్టా లైవ్ క్రికెట్ కామెంటరీ మాదిరి మాట్లాడితే నాకేటో అర్థం కాదురా. కాస్త నాకు అర్థం ఏ భాషలో మాట్లాడరా. సరే, ఒకసారి ఆ కొరియర్ కి క్లోజ్ అప్ వేసుకో. ఎవర్రాడు చెత్తనాకుడుకు పొద్దున్నే 10 గంటలకు బిల్లు కొట్టుకుంటా చాయ్. ఎందుకురా డోర్ ఎన్నిసార్లు కొట్టినావు? పనిపాటలకు 10 లాక్ 15 దాకా పడుకుంటా డోర్ కొట్టరా? నాకు నా ఇష్టం, నేను పండుకుంటే నువ్వోర్రా చెప్పనీకి. కొరియర్ తెచ్చినోని మూసుకొని కొరియర్ ఇచ్చిపో. కాకిలా కూతబెట్టి గెలికినావు అనుకో, కోసి కారం పెడతాను. ఒక కాకి ఇంకో కాకి అది చెప్పదమ్మా. అప్పమ్మ, పందులు పంచుడేలా లేకూడదు, పని చూసుకొని వెళ్ళిపోవాలంతే. మూసుకొని దెబ్బాయి. నువ్వే దెబ్బాయి. కలర్ ఇదేనా? గుడ్డ బాగానే ఉంది, సైజ్ సరిపోతుందా? సూచం ఎట్టుంటుందా? ఎవరిది కొత్త నెంబరు? హలో, సార్ చెప్పండి సార్. బహుశా అది రాంగ్ డెలివరీ అయి ఉంటుంది సార్, ఒకసారి దాని మీ పేరు చూడండి సార్. ఇంద్రానా సార్? మీ అపార్ట్మెంట్ అని ఉంటుంది సార్, 201లో. వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి సార్. సారీ సార్, సారీ. ఇప్పుడు పైకి పోవాలా? పొద్దు పొద్దున్న ఏదో పంచాయతీ. 201. చురా లియా హై తుమ్నే జో దిల్ కో, నజర్ నహీ చురానా సనమ్, బదల్ కే మేరీ తుమ్ జిందగానీ. నా పేరు ఇంద్రా అండి, ఈశ్వర్ కొరియర్ బై మిస్టేక్ నాకు వచ్చింది. వాట్? సారీ, నా పేరు ఈశ్వర్ అండి. మీకు రావాల్సిన కొరియర్ బై మిస్టేక్ కొరియర్ బాయ్ నాకు తెచ్చిచ్చాడు. నేను కింద 102లో ఉంటానండి. ఓ ప్లీజ్ కమ్ కమ్ రండి. అయ్యో పర్లేదండి, తీసుకోండి. అదేంటండి, మన అపార్ట్మెంటే అంటున్నారు, మీరేమన్నా కొరియర్ బాయా? ప్లీజ్ కమ్, గెట్ ఇన్. ఓకే. కూర్చోండి. ఇంతకీ ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? మిల్క్ అండి. అలా ఆశ్చర్యపోకండి, నా కలర్ కి నా ఫుడ్ హ్యాబిట్స్ కి అసలు సంబంధం ఉండదు. బార్ బార్ దేఖో, హజార్ బార్ దేఖో, యే దేఖనే కి చీజ్ హై హమారా దిల్ రుబా డాలే హో. ఓ మై గాడ్. ఈశ్వర్ గారు, ఒక్క నిమిషం, నేను మా పనమ్మాయికి కాల్ చేస్తాను. హలో పింకీ, ఎక్కడున్నావు? అయ్యో, ఇంటి గెస్ట్ వచ్చారు, ఇంకా ఎంతసేపు? ఏంటి రావట్లేదా? అయ్యో తెలుసు కదా నా కుకింగ్ కూడా రాదని. హలో హలో, ఓఫో, ఈశ్వర్ గారు మా పనమ్మాయి రాననింది, స్విచ్ ఆఫ్ చేసింది, దొంగ మొహంది. పర్లేదండి, నేను వస్తానండి.
ఈశ్వర్ గారు, మీరు వెళ్తారు సరే, కానీ నాకు రోజు టీ తాగకపోతే నా డే స్టార్ట్ అవ్వదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, కింద టీ షాప్ అబ్బాయి ఉంటే కొంచెం పైకి పంపిస్తారా ప్లీజ్? ఒరే ఈశ్వర్ గారు, అవకాశం వాడుకోరా, లేకుంటే పాప మిస్ అయిపోద్ది. అయ్యో దాన్నే ఉందండి, నేను కాఫీ సూపర్ గా పెడతా, ఒకసారి నా కాఫీ తాగినారంటే రోజు నా కాలింగ్ బెల్ కొట్టాల్సిందే. వావ్, అవునా? కిచెన్ ఎక్కడ ఉంది చెప్పండి. వావ్, అయితే ఖచ్చితంగా మీ చేతి కాఫీ తాగల్సింది అక్కడ కిచెన్. ఎటొకటి దీన్ని పడాలి ఈరోజు. లేడము జరిగింది, స్వర్గం లేక అడుగు పెట్టడము జరిగింది. రంభ, ఊర్వశి, మేనకా ఇలా ముగ్గురిని మిక్సీలో వేసి గ్రైండ్ చేచ్చే ఎంత అందంగా ఉంటారో అలాంటి అందగత్తెని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ముందు ఏందో, ఎందుకు ఫోన్ చేసావు? ఏడ్సా బావా, నీ బుద్ధి సరిగ్గా ఉందా లేదా? నేను చక్కగానే ఉన్నానే, ముందు నేను చెప్పేది ఏంటే నీకే సుక్కలు కనపడతాయి. ఏందా, ఇన్నాళ్ళు నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదని బిల్డప్ కొట్టావు కదా, నన్ను కర్రోడు కర్రోడు అన్నావు కదా, ఇప్పుడు ఈ కర్రోనికి తెల్ల పిల్ల దొరికింది. ఈశ్వర్, ఇంకా ఎంతసేపు? ఆ పిల్లని పెళ్లి చేసుకుని పొద్దుటూరుకొచ్చా? ఇన్నాళ్ళు నన్ను చూసి నవ్విన అందరి కళ్ళలో కులాయిలు కట్టించా. రెడీగా ఉండండి. ఈశ్వర్, ఎంతసేపు? వస్తున్నా వస్తున్నా అండి. ఈశ్వర్, ఇంకా ఎంతసేపు? అయిపోయిందండి, ఇదిగోండి. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టే ఉంది, సూపర్ గా ఉంది తెలుసా కాఫీ. థాంక్ యూ అండి. ఓకే అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే ఈశ్వర్, బాయ్. అయ్యో ఏమైందండి, జలుబా? తెలీదండి, సడన్ గా ఇప్పుడే స్టార్ట్ అయింది. అయ్యో టాబ్లెట్స్ వేసుకోబోయారా? అమ్మో, టాబ్లెట్స్ ఇంజక్షన్ అంటే నాకు చాలా భయం. అయితే ఒక పని చేయండి, బాగా మరిగే నీళ్ళలో జండుబామ్ వేసుకొని దుప్పటి కప్పుకొని ఒక 2 మినిట్స్ ఆవిరి పట్టుకొని పోదు. ఓకే ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త అండి. ఓకే అండి, బాయ్ ఈశ్వర్. బాయ్ అండి. హలో పింకీ, హాట్ వాటర్ కుకింగ్ చేయాలి. చిల్లీ ఇంకా సాల్ట్ ఎంతెంత వేయాలి? కాదు కాదు, గ్యాస్ స్టవ్ మీదా లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్ మీదా? మినరల్ వాటరా లేకపోతే నార్మల్ వాటరా? ఓకే ఓకే, ఎన్ని లీటర్లు వేయాలి? ఓ ఓకే ఓకే ఓకే. ఏమండి మీ పింకీ? పింకీ ఏదేదో చెప్పింది ఈశ్వర్, నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? హాట్ వాటర్ హోమ్ డెలివరీ చేయనా? మా బంగారు తల్లే, నేను పెడతారా అమ్మ తల్లి, నువ్వు పెట్టుకుంటే ముక్కుతో పాటు కళ్ళు కూడా పోగొట్టుకునేలాంటావు. ఒక ఆమ్లెట్ వేసుకొచ్చి నీ స్టోరీ కంటిన్యూ చేయబా. కొడి కుడితే ఉండవా, గారిద కుడితే ఉండవా, ఏదైనా ఓకే బా. సర్లే గానీ మందెంతైనా తాగు, ఈ తమ్సప్ మాత్రం ముట్టుకోవాకు, నాకు కావాలా. దా గారిద గుడితో చేసిన చూడు, మంచి రంగురంగు స్పైసీ వచ్చింది. సరే బా, ఇందాక మంచి రసం మీద ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసిన, అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా, నువ్వు లక్కీ ఫెల్లో. ఆ తర్వాత ఏమిండదంటే, నీ కిచెన్ లోకి పోయేసి వేడి నీళ్ళు పెట్టారా, మా మరదలు మళ్ళా ఫోన్ చేసిండది. దాని తర్వాత ఏం జరిగిందంటే, దా బా ఒక్క నిమిషం. సరే, పరిస్థితులు బాగున్నప్పుడు కాలర్ పట్టుకోవడము, పరిస్థితులు బాగాలేనప్పుడు కాళ్ళు పట్టుకోవడము మీ నాయన దగ్గర నేర్చుకునేవు కదా. అయినా నా టార్గెట్ నువ్వు కాదే, మీ నాయన. వాడేమన్నాడే, నీ మొక్కానికి నా కూతురు ఎక్కువ అన్నాడు కదా, ఇప్పుడు ఆ ముసలోడి మొక్కం ముడుచుకునేలా తెల్ల ఫిగర్ని బట్టా, ఇప్పుడు ఆ పిల్లని పెళ్లి చేసుకునొచ్చా? మీ నాయన చూసి ఏడ్చాల, రెడీ ఉండండి. నేను చెప్పేది కూడా అదే, మీ అయ్య నొప్పించి ఏదో ఒక యదవని చూసుకొని పెళ్లి చేసుకో, ఉంటా, డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, బాయ్.
అమ్మా ఇదిగోండి. సో స్వీట్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ ఈశ్వర్. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అసలు కిచెన్కే వెళ్ళలేదు తెలుసా. అయినా కిచెన్కి వెళ్ళాల్సిన పని మీకేంటండి? ఈ మధ్య అబ్బాయిలు పుట్టుకతోనే వంటలు నేర్చుకుంటారు. మీకు ఒకటి తెలుసా, ఈ మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారము ఎక్కువ మంది అమ్మాయిలు వంటలు వచ్చిన అబ్బాయిలే ప్రేమించి పెళ్లి చేసుకుంటారంట. అవునా? అయితే నేను కూడా వంటలు వచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఇంతకు మీకు ఏ వంటలు అంటే ఇష్టము? కేఎఫ్సి బర్గర్, పెప్పర్ చికెన్, చికెన్ మసాలా, వైల్డ్ మష్రూమ్ ఫ్రికాసే, పెప్పర్ చికెన్, బటర్ చికెన్. ఆపండి ఆపండి, ఇదిగోండి ఆయన పట్టుకోండి. ఈయన అమ్మ దీన్ని పెళ్లి చేసుకోవాలంటే వంటలన్నీ నేర్చుకోవాలా? ఈశ్వర్ నాకు రావట్లేదు. ఈశ్వర్ షబ్బా, ఇంగ్లీష్ మీడియం పిల్లలతో ఇదే గొడవ. నేను చూపిస్తాను అండి, ఇది ఉందా, ఇట్లా పెట్టుకునేసి గాలి పీల్చుకునేసి అది చేయాల్సింది. పెట్టుకోండి. అలా అయితే మన ఇద్దరం కలిసి చేద్దామా? నాకు కొంచెం భయంగా ఉంది, లోపల నేను ఒక్కదాన్ని కదా. నువ్వేమన్నా హర్రర్ సినిమా పోతావా తోడరావడానికి? పట్టా. ఎలా చేస్తున్నారు ఈశ్వర్, నా వల్ల కావట్లేదు. జలుబు తగ్గాలంటే తప్పదు కదండి, రండి. కావట్లేదు వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే, నేను వచ్చేలోపు ఫోన్ చేసి బిర్యానీ ఆర్డర్ చేసావా ప్లీజ్. బిర్యానీ ఆర్డర్ ఎందుకు, నేను చేస్తా కదా. మీరు విష్ చేయాలా గానీ వాళ్ళలో ది బెస్ట్ డిషెస్ చేసి పెడతా. అలా అయితే నేను స్నానం చేసి వచ్చేస్తాను, వచ్చేసరికి బిర్యానీ రెడీ చేయి. సో స్వీట్ ఆఫ్ యు బేబీ. దీని అమ్మ బతుకు చిన్నప్పటి నుంచి బ్లాక్ బేబీ అన్నోళ్ళు కానీ స్వీట్ బేబీ అన్నోళ్ళు ఎవరు లేరు. దీనికోసం ఏమైనా చేసా. ఆ టైమ్ బాత్రూమ్ లేకపోయింది, నేను కిచెన్ లేకపోయిండా. ఆ టైమ్ బాత్రూంలో ఏడు ఏడు నీళ్ళతో స్నానం చేస్తాంది, నేను నేడు కిచెన్లో ఏడు ఏడు బిర్యానీ చేస్తాడా. ఫ్లాట్ మొత్తం హీట్ ఎక్కిపోయిందిరా. బా, నువ్వు చెప్తుంటే నా కూడా బిల్లంతా వేడి అయిపోతుంది. చూడు చెమటలు ఎట్లా పడుతున్నాయో. ఇష్కా, వేడి వేడి బిర్యానీ రెడీ, తెల్ల పిల్ల రెడీ. ఈశ్వర్ రెడీయా? ఆ వేడి వేడి బిర్యానీ వావ్, స్మెల్ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈశ్వర్. మరి ఆ వేడి తగ్గకముందే తినేసేయండి, లేకుంటే టేస్ట్ మారిపోతుంది. చెప్పు ఈశ్వర్, వంటలు కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? సెర్చింగ్ ఫర్ జాబ్ అండి. ఓ, ఎవరైనా లవ్ చేసావా? అంటే ఇప్పటికి 13 ప్రపోజల్స్ వచ్చాయి కానీ అందరిని రిజెక్ట్ చేసేసా. త్వరగా ఓకే చేసేయండి ఈశ్వర్, లేకపోతే పాత ఫోటోలు చూసుకోవడం తప్ప యూ డోంట్ గెట్ మచ్ ప్రపోజల్స్. సర్లేండి, 1 or 2 డేస్ లో కన్ఫర్మ్ చేసేస్తా. గుడ్ గుడ్. మీకు విషయం తెలుసా, మా ఊర్లో అందరు నన్ను కలర్ తక్కువ ఉండే మహేష్ బాబు అంటారు. మీకు విషయం తెలుసా, ఎదురుకు ఫ్లాట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారండి, అంటే చంపేస్తా. అయ్యా థాంక్స్ అంటే బతికిచ్చారు కదా. ఈశ్వర్ ఆల్రెడీ 6 అయిపోయింది, మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ఐ హావ్ ఎన్ అపాయింట్మెంట్, మేబీ షల్ వి మీట్ టుమారో అగైన్? ఓకే అండి, జస్ట్ అ సెకండ్, సెల్ఫీ. ఓకే 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 అండి, బై బై ఈశ్వర్. ఏయ్ పడిపోయింద్రా రే. ఎంత ఎక్స్పెక్ట్ చేసినా తుస్సు అనిపించినావు బా. ఆయన నువ్వు బ్లాక్ అండ్ వైట్ సెల్లులో జియో సిమ్ వేసిందావు. ఏం చేసినావు బా? నేను కావాలనే కొరియర్ బాక్స్ ఆయన వదిలేసి వచ్చిన్నారా? ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్గా స్నానం చేసి ఫ్లవర్ తీసుకొని ప్రపోజ్ చేస్తావు అని చెప్పి వెళ్ళిపోయినా, అప్పుడు ఏం జరిగింది అదంటే దా. ఇష్కా ఇందిరా, ఎవర్రాడు ఎరుపు షర్ట్ వేసుకొని, ఎవర్రా నువ్వు, కేబుల్ ఆపరేటర్వా? అమ్మా నువ్వెవడ్రా? ఇది ఇందిరా ఫ్లాట్ కదా, నువ్వు ఇందిరా కోసం వచ్చావా? ఇందిరా ఇందిరా ఇందిరా, ఇది వస్తురా పందికి పంజాబ్ చేసినట్టు. వసాయ్ నువ్వు వస్తావా?
నన్ను వస్తే అనడానికి మా ఆయనకు 1 ఇయర్ పట్టింది. నువ్వే వెడరా అసలు. నేను ఇందిరా కోసం వచ్చిన అండి. నేనే ఇంద్ర. నువ్వు నా ఇంద్ర కాదు, నా ఇంద్ర తెల్లంగా ఉంటుంది, పోయి నా ఇంద్రని పిలుపో. అసలు ఇంకా కావాలండి నీకు? అంటే అది నేను యాక్చువల్లీ నా కొరియర్ బాక్స్ ఇటు కూర్చునింది, బై మిస్టేక్ జరిగింది. నీదే నా కొరియర్? ఒక నిమిషం పింకీ. ఆమగారు ఆ కొరియర్ అంటే తీసుకురా. ఓ ఎస్ కమింగ్. టేక్ యువర్ కొరియర్. పింకీ. హాయ్, నేనేనండి. ఇట్ట కాదు, నిన్ను మాట్లాడిన లేట మాట్లాడు. ఓ, ఐ యామ్ పింకీ, వాట్ డు యు వాంట్? నిన్ను నమ్మి మా మరదలతో కొట్టానే కదా నీ అప్ప, నన్ను మోసం చేసావా? ఎందుకు నన్ను మోసం చేసినావు? అదే ఏం లేదండి, చిన్నప్పటి నుంచి మామగారు చూస్తూ పెరిగాను కదండి. ఒక్క రోజైనా ఆవిడలాగా గొప్పగా పెట్టాలనుకున్నానండి. నిన్నే చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు తిరుపతి వెళ్ళారండి. అలా వెళ్ళారు కదండి, ఒక్కరోజైనా ఆవిడ బట్టలు వేసుకొని అలా కూర్చున్నాను, మీరు టింగ్ అని వేలు కొట్టారండి. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల ఒక్క రోజైనా చాలా రిచ్గా బతికానండి. తెల్లంగుండావు కదా, దా పెళ్లి చేసుకుందాం. ఓ ఓ ఓ, లీవ్స్ మై హ్యాండ్స్. ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది, ఒగ్గురు పిల్లలు ఉన్నారు తెలుసా. ఓ ఊపుకుండు వచ్చేస్తారు, తెల్లగా ఉన్నాను కదా అని. వస్తా. కొడుపాయ లచ్చమ్మది, కొడు పుంజపాయ లచ్చమ్మది. అదిరా జరిగింది. ఏమైంది అట్టుండవా? కళ్ళు మసకాయతున్నాయిరా, కడుపులో మంట అవుతుంది, ఒళ్ళంతా దురదేస్తుంది. బావిలో నిన్ను మోసం చేసి చీప్ లెక్క ఇచ్చాడు. రే, నీ అబ్బా అది చీప, 10 రూపాయలు బాటలు. అమ్మ, ఒరే కొంప తీసి థమ్స్అప్ ఏమన్నా తాగినవా? అవును బా, ఇలా నువ్వు ఆమ్లెట్ అనేవన్నప్పుడు కొంచెం కప్లింగ్స్ చేస్తా. అరే నీ ఏంకమ్మా, అది నేను తాగుదామని తెచ్చుకున్నా, ఎలకల ముందు కలుపుకునే దాంట్లో. మళ్ళా ఎలా కదా రేయ్, ఒరా లేరు హాస్పిటల్ పోదాం కానీ. వద్దురా సామె, మందని చెప్పి ఎలాగల మందు పోసినావు, హాస్పత్రి అని చెప్పి శ్మశానం అయిపోతున్నా. ప్లీజ్ బావా, నువ్వు నన్ను లగ్గం చేసుకోపోతే నేను చచ్చిపోతా. చిన్నప్పటి నుంచి నువ్వే నా మొగుడు అనుకుంటూ ఎదిగాను, ఇప్పుడు నువ్వు కాదంటే నాకు సావే గతి. చెప్పు బావా, చేసుకుంటావా సావమంటావా? అటు మాట్లాడకుమ్మా, పిచ్చి ముగ్గున్నానా? ఎనకటికి నాటోడే సగ్గులో గొడుగు పెట్టుకుని చెట్టు కిందకి పరిగెత్తాడంట, అట్టుంది నేను చేసింది. ఇంట్లోనే బంగారాన్ని పెట్టుకుని ఊరంతా తెల్లపిల్ల తెల్లపిల్ల అంటూ కళ్ళు మూసుకుపోయి తిరిగినా. దో ఇప్పుడే బయలుదేరొచ్చండ, మీ నాన్న ఒప్పుకుంటే సరే సరి, లేదనుకో గుడికి ఎత్తకపోయి తాలి కట్టచ్చా. బాయ్. తిన్నా వచ్చాయి బావా.